హీరో మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా ఇవాళ రిలీజ్ అయింది. దీంతో థియేటర్ల వద్ద ఫ్యాన్స్ హంగామా చేశారు. అయితే అర్ధరాత్రి టికెట్స్ బ్లాక్ లో అమ్మారు. అర్ధరాత్రి 1 గంట షో టికెట్ 1,500 పలికిందని సమాచారం. ఈ బ్లాక్ టికెట్ దందాపై మాదాపూర్ S40 పోలీసులకు సమాచారం రావడంతో వారు గచ్చిబౌలి AMB మాల్లో సోదాలు చేశారు. ముగ్గురి దగ్గర నుంచి 236 టికెట్లు స్వాధీనం చేసుకున్నారు. వారిని విచారించగా ఓ పేరున్న నిర్మాత దగ్గర నుంచి లక్షలు వెచ్చించి 636 టికెట్లను కొన్నట్లు తెలిపారు. కేసు తదుపరి దర్యాప్తును S40 పోలీసులు గచ్చిబౌలి PS అధికారులకు అప్పగించారు. మొత్తానికి నిర్మాత పేరు విన్న పోలీసులు వాపోయారు. హీరో మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా ఇవాళ రిలీజ్ అయింది. దీంతో థియేటర్ల వద్ద ఫ్యాన్స్ హంగామా చేశారు. అయితే అర్ధరాత్రి టికెట్స్ బ్లాక్ లో అమ్మారు. అర్ధరాత్రి 1 గంట షో టికెట్ 1,500 పలికిందని సమాచారం. ఇక ఇదాంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, తెలుగు చిత్ర పరిశ్రమలో ఏ సినిమా విడుదలగా ముందుకొచ్చినా తెరపైకి వచ్చినా ఈ రోజు విడుదల కావాల్సి ఉన్నా ఇమీడియట్ గా సెకండ్ వే ద్వారా ఆ టికెట్ అమ్మేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. కొంతమంది కేటగాలు ఈసారి ఏకంగా థియేటర్ నిర్వాహకులే కొంతమంది అనుచరులను ఏర్పాటు చేసుకుని వారి ద్వారా ఈ టికెట్లు విక్రయాలకు పాల్పడతా ఉన్నారు అన్నట్టుగా కూడా AMB మాల్ మాదాపూర్ లో ఉన్నటువంటి మహేష్ బాబు హీరోకి సంబంధించినటువంటి AMB మాల్ లో టికెట్స్ బ్లాక్ లో అమ్ముతా ఉన్నారంటూ కూడా సైబరాబాద్ SOT పోలీసులకు వచ్చినటువంటి సమాచారం మేరకు 1 గంటల షోకి సంబంధించి ముందస్తుగానే పోలీసులు అక్కడ చేరుకొని ఎవరు ఈ బ్లాక్ లో అమ్ముతున్నారంటూ కూడా పూర్తిగా మానిటర్ చేసి అక్కడ కొంత అనుమానంగా తిరుగుతున్నటువంటి వ్యక్తులను ఈ పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరంతా కూడా కొంతమంది బయట వ్యక్తులు, యువత, కొంతమంది థియేటర్ కి చెందినటువంటి వ్యక్తులు అనేది కూడా పోలీసులు గుర్తించి వారందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. చైతన్య, యశ్వంత్, ఆదిత్య ఈ ముగ్గురు బయట వ్యక్తులు, థియేటర్ కి సంబంధించినటువంటి వ్యక్తులు నవీన్ రెడ్డి, శంకర్ రెడ్డి ఈ ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నట్టుగా తెలుస్తుంది. గచ్చిబౌలి పోలీసులు మాత్రం బయటి వ్యక్తులు ముగ్గురు అమ్ముతుండగా తమకు SOT పోలీసులు అప్పగించారని చెప్తా ఉన్నారు. నవీన్ రెడ్డి, శంకర్ రెడ్డి యొక్క పాత్రకు సంబంధించి ఇంకా విచారణ సాగుతా ఉంది అనేది మాత్రం పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో ఈ అంశాలు ఇప్పటివరకు తేలాయి. మొత్తం 5,000 టికెట్స్ వీళ్ళు రెడ్ హ్యాండెడ్ గా అమ్ముతుండగా SOT పోలీసులు పట్టుకున్నారు. 415 రూపాయల టికెట్ ఏకంగా 2,500 నుంచి 5,000 వరకు ఈ టికెట్లను విక్రయాలు చేపడతా ఉన్నారన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. వీళ్ళ దగ్గర 236 టికెట్లు దొరికాయి. అవి 10 లక్షలు సుమారు వాల్యూతో కూడినటువంటి టికెట్స్ అంటూ కూడా పోలీసులు వాటిని గుర్తించారు. ఇదంతా కూడా టాలీవుడ్ లో ఉన్నటువంటి ఒక ప్రముఖ ప్రొడ్యూసరే ఈ బ్లాక్ దందాకు తెరలేపాడు. ఈ బ్లాక్ దందా ద్వారా అధికంగా డబ్బులు ఈజీగా మనం పెట్టినటువంటి డిస్ట్రిబ్యూషన్ కి డబ్బులు వస్తాయన్న ఒక ఆలోచనతో ఆ ప్రొడ్యూసరే రంగంలోకి దిగి ఆ ప్రొడ్యూసరే ఆ థియేటర్ యాజమాన్యంతో మాట్లాడి అక్కడ కొంతమంది అసోసియేట్స్ ఏర్పాటు చేసి థియేటర్ లో కొంతమంది బయట వ్యక్తులను కొంతమందిని ఏర్పాటు చేసి 400 రూపాయల టికెట్ ని ఏకంగా 2,500 నుంచి 5,000 వరకు పలిగించడం, 236 టికెట్లు వీటి విలువ సుమారు 10 లక్షలు పెట్టి 636 టికెట్లు వీరు కొన్నట్టుగా కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. ఒక్క షోకే సుమారు 10 లక్షల రూపాయలని రాబడి ప్రయత్నాలు చేశారంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు గుంటూరు కారం మహేష్ బాబుకి చెందినటువంటి సినిమా టికెట్లు ఏ రేంజ్ లో బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడ్డారన్న ఉదాహరణ ఈ రోజు AMB మాల్ లో చోటు చేసుకుంది. దీనిపైన SOT పోలీసులు, గచ్చిబౌలి పోలీసులు విచారణ జరుపుతా ఉన్నారు. ఎవరా ప్రొడ్యూసర్, ఆ ప్రొడ్యూసర్ ఎవరైతే సినిమాకు ముందు నుంచి డిస్ట్రిబ్యూషన్ నిర్వహిస్తా ఉన్నాడో అదే ప్రొడ్యూసర్ కనుసంధానంలోనే ఈ బ్లాక్ దందాకు తెరలేపాడా, అతని ఆధీనంలోనే జరిగినా అతనికి తెలియకుండా జరిగిందా అనే దానిపై మాత్రం పోలీసులు ఇన్వెస్టిగేషన్ సాగిస్తా ఉన్నారు. AMB మాల్ కి చెందినటువంటి శివ నవీన్ రెడ్డి, శంకర్ రెడ్డి వీరిద్దరి పాత్రపై కూడా పోలీసులకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. వీరు థియేటర్ కి చెందినటువంటి వ్యక్తులు. వీరి దగ్గర నుంచి ఈ యువకులు టికెట్లు తీసుకొని ఈ యువకులు ఆ పరిసర ప్రాంగణంలో ఉన్నటువంటి కొంతమందికి రెడ్ హ్యాండెడ్ గా బ్లాక్ దందాలు అమ్ముతూ ఉండగా SOT పోలీసులు వారిని పట్టుకోవడంతో ఈ ముగ్గురు కలిసి తమకు శివ నవీన్ రెడ్డి, శంకర్ రెడ్డి ఇద్దరు కలిసి థియేటర్ యజమానులే మాకు టికెటర్లు ఈ టికెట్లు అందజేశారు, వారు చెప్పిన విధంగానే మేము టికెట్లు అమ్ముతున్నాము, వారికి ఎక్కడి నుంచి వచ్చాయనొక విషయం తమకు తెలియదు అంటూ మాత్రం ఈ ముగ్గురు యువకులు చెప్తా ఉన్నారు. శివ నవీన్ రెడ్డి, శంకర్ రెడ్డిలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపడితే AMP మాల్ కి ఈ 636 10,000 చొప్పున
10 లక్షలకు విలువైనటువంటి 636 టికెట్లు ఎవరు ఏ నిర్మాత అమ్మారు, ఏ ఉద్దేశంతో అమ్మారు, పూర్తి స్థాయిలో బ్లాక్ దందాన్ని అరికట్టాలి, ఈ పైరసీని అరికట్టాలి, దీనివల్ల తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి చెడ్డ పేరు చేకూరుతా ఉంది, వీటన్నిటినీ పూర్తి స్థాయిలుగా నిర్మించాలంటూ ఒక పక్కా పోరాటం సాగిస్తూ ఉంటుంటే, ఇంత పెద్ద టాలీవుడ్ నిర్మాతనే ఏకంగా తన సినిమా డిస్ట్రిబ్యూషన్ లో పార్టిసిపేట్ అయ్యి ఉండి ఏదో రకంగా డబ్బులని సమకూర్చుకోవాలి, త్వరగా ఈ సంక్రాంతి లోపే పెట్టినటువంటి డబ్బులన్నీ రాబడించుకోవాలి అనే ఒక ఆలోచనతోటే ఈ 10 లక్షల విలువ చేసేటువంటి టికెట్లు అతనే డైరెక్షన్ ఇవ్వడము, ఏఎన్బి మాల్ నిర్వాహకులు ప్రొడ్యూసర్ ఇచ్చినటువంటి డైరెక్షన్ మేరకు ఆ నిర్వాహకులు వేరే ప్రైవేట్ యువకులను ఏర్పాటు చేసుకుని ఆ యువకుల ద్వారా ఈ డబ్బులు అమ్ముతున్నట్టుగా కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో బయట ఉంది. మొత్తం 4,000-5,000 వరకు ఈ టికెట్ పలికింది, 2,500 నుంచి 5,000 వరకు ఈ టికెట్ పలికినట్టుగా కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో తెలిసారు. 415 టికెట్ బ్లాక్ లో ఏకంగా వీళ్ళు ఇవన్నీ కూడా బయటికి తీసుకుని ఈ బయటి వ్యక్తులకు అమ్మజేస్తూ ఉన్నారన్నట్టుగా తెలుస్తుంది. 236 టికెట్లు దొరికాయి, వీటి విలువ సుమారు 10 లక్షలు. మొత్తం 636 టికెట్లు నిర్మాత నుంచి ఈ విడివిడి థియేటర్లకు వెళ్లినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. ఇంకెక్కడెక్కడ బ్లాక్ దందా నడుస్తా ఉంది, ఎందుకు ఈ బ్లాక్ దందాకు తెరలేపారు, ఆన్లైన్ ద్వారా డబ్బులు ప్లాట్ బుక్ చేసుకున్నా బ్లాక్ చేసుకున్నా ఆ స్లాట్ బుక్ అయినా అనుకున్నటువంటి డబ్బులు వచ్చినప్పటికీ కూడా తక్కువ టైంలో ఎక్కువగా డబ్బులు వచ్చి పడతాయన్న ఒక ఆలోచనతో నిర్మాత డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు ఈ దందాకు తెరలేపి వెనక బ్యాక్ డోర్ నుంచి ఈ దందాన్ని నడుపుతున్నా ఉన్నట్టుగా కూడా గచ్చిబౌలి పోలీసులు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఈ ముగ్గురు యువకులను చెప్పినటువంటి ఆ ఇద్దరు పేర్లను విచారణ చేపడితే టాలీవుడ్ లో ఉన్నటువంటి ప్రముఖ ప్రొడ్యూసర్ పేరు కూడా వెలుగులోకి వస్తే అతన్ని కూడా కేసు నమోదు చేసేటువంటి అవకాశం ఉంది. ఈ ముగ్గురు యువకుల పైన 9(1)(a)(7) సినిమా రెగ్యులేషన్స్ యాక్ట్ కింద గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. రవితేజ్ అంటే SOT పోలీసులు కేసు నమోదు చేశారా, అంటే నిర్మాతతో పాటు ఆ ముగ్గురు వెనక ఇంకెంతమంది ఉన్నారు, టికెట్ అమ్ముతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఫ్యాన్స్ ఏ విధంగా రియాక్ట్ అయ్యారు? సినిమా యజమానులు దాంట్లో ఉన్నటువంటి ఇద్దరు నిర్వాహకులు శివ నవీన్ రెడ్డి, శంకర్ రెడ్డి పాత్ర ఉన్నట్టుగా పోలీసులకు కొంత ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. చైతన్య, జశ్వంత్, ఆదిత్య ఈ ముగ్గురు కూడా ప్రైవేట్ అంటే థియేటర్ కి సినిమాకు సంబంధం లేనటువంటి వ్యక్తులు, ప్రైవేట్ వ్యక్తులు, యువకులు వీరంతా. వీరికి మాత్రం శివ నవీన్ రెడ్డి, శంకర్ రెడ్డి ఈ టికెట్లు అమ్మి పెట్టాలంటూ ఇవి 10 లక్షలు విలువ చేసేటువంటి టికెట్లు, 236 టికెట్లు వాళ్ళ దగ్గర దొరికాయి. దొరికిన తర్వాత పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో ఈ ముగ్గురు యువకులు కలిసి శివ నవీన్ రెడ్డి, శంకర్ రెడ్డిల పేర్లను ప్రస్తావించారు. వీరిద్దరిని కూడా అదుపులోకి తీసుకుంటే ఈ టాలీవుడ్ ప్రొడ్యూసర్ ఎవరు అనే దానిపై కూడా పోలీసులు కేసుని ఛేదించగలిగితే, ఆ ధైర్యం చేయగలిగితే, అక్కడి వరకు వెళ్ళగలితే మాత్రం నిజంగానే నిష్పక్షపాతంగా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ సాగుతుందని అనుకోలే. అక్కడి వరకు వెళ్తుందా పోలీస్ ఇన్వెస్టిగేషన్ అనేది మాత్రం ఇప్పుడు క్వశ్చన్ మార్క్ గా మారింది, అనుమానంగా మారింది. ఎందుకంటే టాలీవుడ్ లో ప్రముఖ ప్రొడ్యూసర్, ఇప్పటి వరకు సినిమా చలన చిత్రను ఏలినటువంటి ప్రొడ్యూసర్, ప్రతి సినిమాను తన చేతుల ద్వారానే డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నటువంటి ప్రొడ్యూసర్, అందరికీ తెలిసినటువంటి ప్రొడ్యూసర్, అతని వరకు ఇన్వెస్టిగేషన్ వెళ్తుందా? ఎందుకంటే ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఆ ప్రొడ్యూసర్ కి సహకరించాల్సిందే, ఆ ప్రొడ్యూసర్ చెప్పినటువంటి వినాల్సిందే, అతను రేట్ ఏ రకంగా ఫిక్స్ చేసి ఆ రకంగా ప్రభుత్వం ఆడాల్సిందే. కాబట్టి ఆ ప్రొడ్యూసరే నేరుగా ఈ బ్లాక్ దందాకు తెరలేపి, ఆ ప్రొడ్యూసరే వెనక నుంచి 636 టికెట్లు మొత్తం సిటీ అవుట్కట్స్ లో విక్రయాలకు ప్లాన్ చేసుకోవడము, దాంట్లో 236 టికెట్లు ఏఎంబి మాల్లో దొరకడము, వాటి విలువ 10 లక్షలు ఉండడము, కేవలం 200 టికెట్లే 10 లక్షలు అంటే 636 టికెట్లు సుమారు ఎంత లేదన్నా 30 నుంచి 45 లక్షల ఈజీ మనీ కోసం ఈ రోజు ఒకే షోకి 40 లక్షలు నిర్మాత దీన్ని సంపాదించుకునేటువంటి ప్రయత్నం చేసి ముగ్గురు యువకులని దీంట్లో బలి చేశాడంటూ కూడా ఆ ప్రొడ్యూసర్ పైన తీవ్ర విమర్శలు తలెత్తుతా ఉన్నాయి. ఈ పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఆ ప్రొడ్యూసర్ వరకు వెళ్ళాలి, అతను కూడా నోటీసులు అందజేయాలి, ఎందుకు ఈ బ్లాక్ దందాకు తెరలేపాడు, ఏ ఉద్దేశంతో బ్లాక్ దందాకు తెరలేపాడు. ఎస్ఓటి పోలీసులకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తో 1 గంటల షోకి అక్కడికి వెళ్లి రెడ్ హ్యాండర్ గా అమ్ముతున్నటువంటి ముగ్గురిని అరెస్ట్ చేసి వారి దగ్గర ఉన్నటువంటి 236 టికెట్లు స్వాధీనపరుచుకున్నారు. ఇంకా 636 బ్లాక్ టికెట్స్ అమ్మినట్టుగా కూడా పోలీసులకు కొంత ఇన్ఫర్మేషన్ దొరికిందా, అది కూడా ఏ థియేటర్ ద్వారా అమ్మారు, ఎవరి ద్వారా అమ్మారు, ఎవరు వీళ్లకు ఈ టికెట్లు బ్లాక్ లో ఇస్తా ఉన్నారు, పూర్తిగా ఆన్లైన్ వ్యవస్థ నడుస్తున్నా కూడా ఫిజికల్ గా ఈ టికెట్స్ వీరి చేతికి ఎలా అందుతా ఉన్నాయనే దానిపై మాత్రం గచ్చిబౌలి పోలీసులకు ఇన్వెస్టిగేషన్ సాగుతా ఉంది. సండి, అంటే పోలీసులకు అందిన సమాచారం ప్రకారం అంటే ఆ ఒక్క థియేటర్లోనే దందా కొనసాగిందా, లేకపోతే వేరే ఏదైనా థియేటర్లో కూడా టికెట్స్ అమ్ముతున్నట్లు కంప్లైంట్స్ వచ్చాయా? ఇప్పటి వరకు పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో 636 టికెట్లు ఆన్లైన్ ద్వారా కాకుండా ఫిజికల్ టికెట్ కాపీస్ బయటికి వెళ్లాయి అంటూ కూడా ఈ ముగ్గురు యువకులు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ద్వారా పోలీసులు ఇన్ఫర్మేషన్ సేకరించారు. దీంట్లో
236 టికెట్లు మాత్రమే ఈ ముగ్గురు వ్యక్తుల దగ్గర, ఆ ముగ్గురు పేర్లు చెప్తున్నటువంటి శివ నవీన్ రెడ్డి, శంకర్ రెడ్డి దగ్గర మొత్తం 236 టికెట్లు, వీటి విలువ 10 లక్షలు ఉంటుందనేది కూడా పోలీసులు గుర్తించారు. ఎందుకంటే ఇది కేవలం 400 రూపాయల టికెట్ మాత్రమే, దీన్ని 2500 నుంచి 5000 వరకు టికెట్లు అమ్ముతున్నట్టుగా కూడా రెడ్ హ్యాండెడ్ గా పోలీసులు పట్టుకున్నారు. 400 టికెట్ 2500, దాదాపు 6 ఇంతలు 7 ఇంతలు ఎక్కువ చేసి దాన్ని ఆన్లైన్ ద్వారా కాకుండా ఫిజికల్ గా అమ్మి ఆ ప్రొడ్యూసర్ డబ్బులు పోగేసుకునేటువంటి ప్రయత్నాలు చేసినట్టుగా కూడా ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. మిగతా 400 టికెట్స్ ఏ థియేటర్ ద్వారా అమ్మారు, ఎవరి చేతికి అందజేశారు, ఇదంతా కూడా థియేటర్ల డిస్ట్రిబ్యూషన్ ఆధీనంలోనే, మేనేజర్ల ఆధీనంలోనే, వారి డైరెక్షన్ లోనే ఈ బ్లాక్ దందాకి తెరలేపుతా ఉన్నారు. ఎవరో బయట వ్యక్తులు వచ్చి ఆన్లైన్ ద్వారా సాగుతున్నటువంటి ఈ ప్రాసెస్ ని ఎవరు బ్రేక్ చేయకుండా థియేటర్లో పొల్యూట్ అయ్యుండి ప్రొడ్యూసర్ తో చేతులు కలిపి వారు ఇచ్చేటువంటి టికెట్స్ ని కొద్ది రోజుల్లో ఈ డబ్బులు సంపాదించుకోవాలి, సినిమాపై పెట్టినటువంటి పెట్టుబడులు, డిస్ట్రిబ్యూషన్ సంబంధించినటువంటి డబ్బులు అనే ఒక దురాలోచనతోటే ఈ బ్లాక్ దందాకు తెరలేపి దీని ద్వారా డబ్బులు ఈజీగా సంపాదించుకోవచ్చు అంటూ కూడా అమాయక ప్రజల్ని బ్లాక్ దందా పేరుతో వారిని కేసులలో ఇరికించి వీరి చేతులు దులుపుకొని వీరి వరకు కాకుండా విశ్వ ప్రయత్నాలు జరుపుతా ఉన్నారు. ఈ కేసులో 636 టికెట్లు ఏఎన్బి మాల్ ద్వారా మాత్రమే అమ్మాలనుకున్నారా, ఇంకా సిటీలో సిటీ అవుట్కట్స్ లో ఉన్నటువంటి థియేటర్లకు 400 టికెట్లు చేరాయా, ఎవరి చేతుల ద్వారా ప్రేక్షకులకు ఆ టికెట్లు అందాయి, అవి కూడా సేమ్ 5000 చొప్పున టికెట్లు అమ్మకాలు జరిపారా అనే దానిపై మాత్రం పోలీసులు ఇన్వెస్టిగేషన్ సాగించాల్సి ఉంది. ఒక పక్క సినిమా రిలీజ్ అయింది, అర్ధరాత్రి 1 గంటల షో కూడా సక్సెస్ఫుల్ గా పూర్తయింది, 4 గంటల ప్రీమియర్ షో కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది, ఉదయం 7 గంటల షో కూడా ప్రస్తుతం పూర్తయింది. 3 షోలు ముగిశాయి కాబట్టి 600 టికెట్లు ఈ 3 షోలలో ఎక్కడో కొంతమంది ప్రేక్షకులు కొనుగోలు చేసి భారీగా డబ్బులు పోగొట్టుకున్నారు. 5000 చొప్పున ఒక్కొక్క టికెట్ కొనుగోలు చేశారంటే ఏ స్థాయిలో వీళ్ళు రాబడి ఉంటుందో అనేది మాత్రం అర్థం చేసుకోవాలి కాబట్టి పోలీసులు దీనిపైన సీరియస్ గా వ్యవహరిస్తూ ఎస్మటి పోలీసులు, గచ్చిబౌలి పోలీసులు తీగ మొత్తం లాగుతూ వెనక ఉన్నటువంటి ప్రొడ్యూసర్ ని సైతం దీంట్లో కేసులో అతని పైన నమోదు చేసేటువంటి ప్రాసెస్ అయితే ఇంకా కొనసాగుతుంది సందీప్. రైట్, థ్యాంక్ యూ రవితేజ. చెప్పండి.